రేపు ఏలూరు సిద్ధం సభకు సిద్ధమవుతున్నామంటూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మండల రాష్ట్ర కమిటీలో నామినేటెడ్ సర్పంచ్లు, అన్ని సొసైటీలు, ట్రస్ట్ బోర్డులు మొత్తం యంత్రాంగం రేపు చెలో సిద్ధం సభకు హాజరవుతున్నామంటున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవ్వాలంటున్న జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో ఎన్నికల శంఖారావును పూరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఏలూరులో బహిరంగ సభ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఏర్పాట్లకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. సార్, రేపటి సభకు ఎట్లా సిద్ధమవుతూ ఉన్నారు? ఎంతమంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది? ఎన్నికలు సమీపిస్తా ఉన్న తరుణంలో మొత్తం క్యాడర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సమాయత్తపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాలలో సభలు నిర్వహించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే రేపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ 2 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామస్థాయిలో పనిచేసేటటువంటి గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అనుబంధ విభాగాలు, అలాగే వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తూ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, ట్రస్ట్ బోర్డులు, గుడి కమిటీలు, బడి కమిటీలు, అలాగే మార్కెట్ కమిటీలు, వీళ్ళతో పాటుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మొత్తం ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. జై జగన్ అనేటువంటి నినాదంతో మేము కూడా ఎన్నికలకు మీతో పాటుగా సిద్ధం అనేటువంటి ఒక భావాన్ని మరి రాష్ట్రం అంతా కూడా తెలియజేయడం కోసం ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఈ 4 సంవత్సరాల 8 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఇళ్ల పట్టాలు కానీ, సుపరిపాలన కానీ, ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలాగా చేయడం జరిగింది. అందుకే మేము ధైర్యంగా సిద్ధమని చెప్పి అడుగుతున్నాం, ప్రజల్ని ఆశీర్వదించమని చెప్పి అడగడానికి సిద్ధమని అడుగుతున్నాం, ప్రతిపక్షాలని వాళ్ళ పార్టీ కార్యాలయాల్ని తాళాలు వేసుకోవడానికి సిద్ధం కండి అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఏలూరులో జరగబోయేటువంటి సభ చారిత్రక సభగా వైసీపీ చెబుతోంది కదా, సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే మనం చూసాం విశాఖపట్నం జిల్లాలో ఏదైతే భీమిలి వేదికగా ఆ 3 జిల్లాలకి సంబంధించి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అందులో భాగస్వాములు అవ్వడం జరిగింది. కార్యకర్తలందరిలోని కూడా ఒక నూతన ఉద్దేశాన్ని, ఉత్తేజాన్ని నింపడం జరిగింది. ఇవాళ ఒకటే ఇతర పార్టీలకి, మా పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రాక చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని ఇటువంటి 650 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మి విశ్వసించి, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఎవరైనా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడైతే మంచి పాలన అందించగలుగుతాడనేటువంటి ఉద్దేశంతో అవకాశం ఇస్తే 2014 నుంచి 2019 వరకు కూడా పూర్తిగా వెన్నుపోట్లు, మోసాలు, ఎన్నికల మేనిఫెస్టోని గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖం చాటేసుకుని ఎవరికి కనీసం వెళ్ళి ఓటు అడిగేటటువంటి ధైర్యం కూడా వాళ్ళు చేయలేకపోతే, ఇవాళ మేము 2019 ఎన్నికలకు ముందు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఒక ప్రజా మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి నవరత్నాల పథకాల పేరిట ప్రతి ఇంటికి మమ్మల్ని గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం ద్వారా పంపించి, మేము అధికారంలోకి వస్తే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, మన ప్రభుత్వం ఏర్పడితే, మేము శాసనసభ్యులుగా గెలుపొందితే ఈ పథకాలన్నీ కూడా అమలు పరిచి చేసి చూపిస్తామనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకి అనుగుణంగా 2019 నుంచి ఈవేళ దాకా కూడా ఒక సంక్షేమ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో నేరుగా వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది. అందుకే ధైర్యంగా ఒక నమ్మకంతో, ఆత్మస్థైర్యంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ రకమైనటువంటి పాలన అందించాం కాబట్టి కాలర్ ఎగరేసుకుని వాళ్ళ ఎదురుగుండా మేము ఓటు ఎందుకు మాకు వేయకూడదు అనేటువంటి ఒక ప్రశ్నని ఓటర్ల దగ్గర అడిగేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అందుకే ప్రతి కార్యకర్త కూడా మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియదు. మీరు సిద్ధం అంటుంటే టీడీపీ, జనసేన నాయకులు కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు కదా సిద్ధం? అది మేము ఏది పెడితే దానికి కాపీ పేస్ట్ వాళ్ళు
మేము సిద్ధం అనేది దేనికి, ప్రజల ఆశీర్వాదాలు చూరగొనడానికి. మేము ప్రజలకు మంచి చేశాం కాబట్టి మరొకసారి పార్టీ జెండాని ఎగరవేయడానికి వాళ్ళు సిద్ధం అని అంటుంది దేనికి, మేము సైతం సిద్ధం అంటున్నారు. అంటే మళ్ళీ ఇంకోసారి ఓడిపోవడానికి సిద్ధం, మళ్ళీ ఇంకోసారి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధం, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధం, లోకేష్ గారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం కండి. ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయనకి ఎవరైతే వత్తాసు పలుకుతూ ఉన్నారో వాళ్ళ పార్టీ కార్యాలయాలకి తాళాలు వేసుకోవడానికి సిద్ధం కండి, ప్రజలతో చేతకరించుకోవడానికి సిద్ధం కండి అని చెప్పి తెలియజేస్తాను. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఈ సిద్ధం అనే సభ ద్వారా టీడీపీ జనసేన ఓటమి చూస్తారు, ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.